वेलकम बैक अवर चैनल हैंड्स साइड्स एला जॉइंट चेसुकोवालो चूद्दाम इकड़े मन को हैंड दग्गर साइड की जॉइंट उंटुंदि कदा चिन्नगा पीस जॉइंट चेसुकोवाली कदा अंदुकोसम इक्कड मार्क वेसुकोनि कट चेस्तुन्नानु चूडंडि इदि स्टिचिंग दग्गर इप्पुडु मन को किंद एंत उंदो कच्चु कोसम 1.5 इंच उंदि कदा पैन कूडा मन को 1.5 इंच कच्चु कोसम इला मार्क वेसुकोनि చూడండి ఇలా మార్క్ వేసుకొని సెంటర్లో కూడా ఒక సైడ్ 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ని చూడండి ఇలా 1.5 ఇంచ్ వరకు ఇలా వస్తుంది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి దీన్ని అక్కడ వరకు వచ్చింది కదా అంతే పీసే మనకు జాయింట్ వస్తుంది చూడండి ఇంతే వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనకు ఎంత జాయింట్ పైన ఎంత వేసుకోవాలి పైన కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ ఉన్న క్లాత్ని పైన తీసుకొని కింద చిన్నగా వస్తుంది కదా అది కింద సైడ్ పెట్టుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే అవుట్ సైడ్ ఎలా జాయింట్ చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకొని ఒక పైన స్టిచ్ వేస్తే మనకు స్టిఫ్గా ఉంటుంది చూడండి దీనిపైన ఇలా వేయాలి ఇలా వేయాలి ఇలా వేసుకుంటే మనకు ఇలా నీట్గా వస్తుంది అన్నమాట సేమ్ అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది కదా హ్యాండ్ అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వస్తుంది చూడండి ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఇది ఖర్చులకు వెళ్తుంది అయినా మనకు వేసుకోవాలి దీనికి కూడా మనకు పైన లైనింగ్లో ఎంత అయితే తీసామో సేమ్ దీనికి కూడా అంతే పీసీలానే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసులని ఇలా వేసుకున్న తర్వాత పైన ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట చూడండి సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే జాయింట్ వస్తుంది ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా తెప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కింద ఉంటుంది కదా బార్డర్ చిన్నది అది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి చూడండి ఇటు సైడ్ నుంచి వేసుకుందాం ఇప్పుడు ఇలా అయితే మనకు ఈజీగా వస్తుంది వేసుకోవడం కోసం ఇలా పెట్టేసుకొని కింద పింక్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకోవాలి స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మనకు లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఇలా వేసుకుంటే మనకు హ్యాండ్ థిక్ వేసినప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఒకసారి దీన్ని ఇలా పెట్టేసుకొని మిషన్ పైన ఒకసారి ఇలా రాస్తే చూడండి ఇలా నీట్గా వస్తుంది కింది సైడ్ ఇప్పుడు పైన మనం జాయింట్ చేసుకుందాం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ దగ్గరికి మనం మనకు మెయిన్ ఇది లైనింగ్ క్లాత్ కదా మనకు ఎగ్జాక్ట్ కొలత దాని కొలత పైన మనం వేసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా మొత్తం కూడా వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఫ్రంట్ సైడ్ డీప్ ఉంటుంది కదా కొంచెం అక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ పైన కూడా మార్క్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు ఇప్పుడు కుట్టేటప్పుడు ఈజీగా అవుతుంది అన్నమాట చూడండి ఇలా ఉంటుంది సేమ్ ఇంకోటి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి మనకి పింక్ బార్డర్ ఉంది కదా ఆ పింక్ బార్డర్ పైన మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇలా కింద లైనింగ్ పెట్టేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుందాం మళ్ళీ లైనింగ్ పైన చూడండి ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇలా రెండు ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని ఒకసారి ఇలా అనుకుంటే మనకు ఇలా నీట్గా వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు జాయింట్ చేసుకోవాలి రెండు కూడా పైన ఇలా నీట్గా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా చిన్నగా కచ్చలు పెట్టుకోవాలి ఇలా హ్యాండ్స్ అనేవి రెడీగా చేసుకున్నాం కదా ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాం బ్లౌజ్కి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకొని 2 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా 2 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీన్ని, ఇది బ్యాక్ సైడ్ కదా, ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా. మనకి ఇక్కడ ఫ్రంట్ చిన్నగా ఖర్చు పెట్టాం కదా, అది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఉంది కదా, దీనిపైన కూడా హ్యాండ్కి సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్లో నుంచి ముందు ఇటు సైడ్ పార్ట్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్, తర్వాత బ్యాక్ సైడ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ ఇలా తిప్పేసుకొని మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అన్నది లాగకుండా 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, దీనిపైన ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకో హ్యాండ్ ఉంది కదా, అది కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఫ్రంట్ సైడు, ఇక్కడ షోల్డర్స్ ఇలా నీట్గా వేసుకోవాలి, ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్ని. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ సైడు ఇలా ఖర్చు పెట్టాం కదా, అది ఫ్రంట్ సైడు. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ నుంచి మనకు ముందు ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్ షోల్డర్ పైన ఇలా మనకు ముందుగా బ్యాక్ సైడ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాము. సైడ్స్ ఉంటాయి కదా జాయింట్, మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఇలా ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని ముందు మనకు సైడ్ చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలా లాస్ట్ చివరిన ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మనం ఎగ్జాక్ట్ కొలతలు ఉంటాయి కదా, ఆ కొలతలు పెట్టుకొని వేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది అన్నమాట. చూడండి, కింది సైడ్ ఇలా, చూడండి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. కింది సైడు మనకు కింద పట్టి ఉంటుంది కదా, బ్యాక్ పట్టి, ఆ పట్టిని క్రాస్ బెల్ట్ని ఇలా ఈక్వల్గా వేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చివరిన వేసుకోవాలి. ఇలా 2 ఈక్వల్గా రావాలి. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే. ఇలా సెంటర్ షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ సెంటర్ని ఇలా పెట్టేసుకొని ఇలా చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకొని ముందుగా
మనకి కింది సైడ్ ఇటు సైడ్ కూడా రెండు ఈక్వల్గా వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఈక్వల్గా రావాలి. ఇలా రఫ్ చేసుకోవాలి చివరిన కూడా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ కొలతలు ఉంటున్నాయి. మనం ఎక్కడ తీసుకున్నామో కొలతల్ని, హ్యాండ్ లూజు, ఆర్మోల్ లూజు, కింద నడుము లూజు అవి ఉంటాయి కదా, అవి మార్క్ మనం వేసుకున్నాం. కాకపోతే ఇక్కడ లైట్ కనిపిస్తుంది, దాన్ని ఇలా నేను ఇలా మార్క్ వేసి చూస్తున్నాను. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ పైన మనం స్టిచ్ చేసుకుంటే ఇలా ఈజీగా అవుతుందన్నమాట. ఇలా మొత్తం కూడా మార్క్ వేసుకుంటే మనకు కొలత కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి కింద సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి, ఇలా కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. దీని పక్కన ఒక లోపల వైపు కాకుండా బయట సైడ్ 2-3 స్టిచ్చెస్ని వేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇక్కడ కూడా ఇలానే మార్క్ వేసాను. ఇలా రఫ్ చేసుకోండి. దీనిపై తర్వాత చివరిన కూడా 2-3 స్టిచ్చెస్ ఇలా లోపల వైపుకి వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి, పక్కన ఇలా వేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రఫ్ చేసుకుందాం చివరిన. ఇలా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఇలా చిన్నగా ఇలా ఖర్చులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.